ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల హక్కుల్ని కాపాడేటువంటి మీడియాగా ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో కక్ష కట్టి ప్రతిపక్షాల మీద దౌర్జన్యాలు చేయడం, అక్రమ కేసులు బనాయించడం, జైళ్ళలో పెట్టడమే ఇప్పటిదాకా చూసినాం. కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించే బాధ్యత కోల్పోయినప్పుడు కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రజల పక్షం నిలబడి ప్రజల అభిప్రాయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి చివరికి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ దౌర్జన్యం చేసి కేసులు పెట్టి జైళ్ళ పాలు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. నేను ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, విమర్శలు చేస్తున్న మంత్రుల్ని అడుగుతా ఉన్నా, జిల్లాల సంఖ్యను పెంచుకున్నాం మనం, 10 జిల్లాలు ఉండే 33 జిల్లాలని, 2 జోన్లు ఉండే 7 జోన్లైన ఈ సవరణ కోసం రాష్ట్రపతి గారికి ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు సవరణ చేసి జీవో నెంబర్ 124 ఇచ్చారు. ఈ రాష్ట్రపతి ఆమోదం జిల్లాల పెరుగుదల కానీ, జోన్ల ఏర్పాటు కానీ, ఇదంతా కూడా స్థానికత కోసం చేయబడింది. దీని స్ఫూర్తి ఏంటంటే, జోన్ల స్ఫూర్తి ఏంటంటే స్థానికత. స్థానికతను బేస్ చేసుకొని జీవో నెంబర్ 124 ద్వారా ఉద్యోగులను కానీ, వాళ్ళు పోలీసు ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, బైఫర్కేట్ చేయాలి. ఏ జిల్లాల వాళ్ళని ఆ జిల్లాకు పంపించాలి. వాళ్ళకు డెడ్ లైన్ కూడా పెట్టింది 3 సంవత్సరాల కాలం పాటు. 3 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు కుంభకర్ణ నిద్రలో ఉండి ఆ రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఆదేశాలను, ఆ 124 జీవోను అమలు చేయకుండా వాళ్ళకు ఇబ్బందులకు గురి చేసి ఆదరాబాదరాగా జీవో నెంబర్ 317 ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదు. ఒకటి, ప్రపంచ దేశంలోనే చైతన్యాన్ని అందించిన గడ్డ తెలంగాణ గడ్డ కాబట్టి అణిచివేతకు లొంగది ఈ గడ్డ. ఈ గడ్డ ప్రేమకు లొంగుతో తప్ప అణిచివేత లొంగే ప్రసక్తి లేదు. ఇవాళ కేసీఆర్ గారి అణిచివేతని హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో కూడా 6 నెలల కాలం పాటు మౌనంగా భరించారు. మద్యం ఏరులై పారినా, డబ్బు సంచులతో నాయకత్వాన్ని కొన్నా, సంఘాలను భయభ్రాంతులకు గురి చేసి సంఘ భవనాలు ఇచ్చినా, అభివృద్ధి పేరిట అనేక రకాల జీవోలు ఇచ్చినా, దళిత బంధు పేరిట 15 లక్షల రూపాయల చెక్కులు కళ్ళ ముందు కనబడ్డా కూడా 30వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో కళ్ళు కాల్చి వాత పెట్టిండో, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పిండో, దాని నుంచి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకొని మంచి చేసే బదులుగా ఇలా తోక తొక్కిన కోతిలాగా ఆ హుజురాబాద్ ఎన్నికల తర్వాత చేస్తున్నటువంటి తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తెలుగు ప్రజలందరూ కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇలా అసహించుకుంటున్నారు. తప్పకుండా హుజురాబాద్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4000 కోట్ల రూపాయల గొర్రెల కొనుగోలు కావచ్చు, దళిత బంధు స్కీమ్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతర స్కీములు కావచ్చు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మాకు ఆత్మగౌరవం కావాలని చెప్పి అయితే ఆత్మగౌరవ బావుటెగిరేషన్లో రేపు హుజురాబాద్ తరాలోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా జెండాలను, పార్టీని పక్కన పెట్టి ఆత్మగౌరవ బావుట జెండా ఎగిరేయబోతున్నారు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఇవాళ వాళ్ళ మీద మీ కక్ష ఏంది, అక్కసేంది, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ పనితీరు మీద వాళ్ళు ప్రజల ఒపీనియన్ కోసం పెడితే అధపాతాలలో ఉన్నది. అలా మొత్తం దేశంలో ముఖ్యమంత్రుల పనితీరు మీద అనేక సర్వే సంస్థలు ఏం చెప్తా ఉన్నాయి, అత్యంత పద్ధతి లేకుండా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు, ప్రజాదరణ కోల్పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు, రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టబోతున్నా అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నాయి.
अदे पद्धति इकड्डी मीडिया प्रजा ओपीनियन कोसम पड़ते 7% 10% 12% सपोर्ट तप इकड़ केसीआर गारी परिपालन आमोदयोग्य बागे तीर मार्चकते तपकड़ा मट्टी कलस्तानी अटूटे दिन चूड़े भरी इवा ने राजु चक्रवर्ती इवा प्रजास्वाम्या मरचिपोई ये प्रजास्वाम्य पद्धत प्रजा ओट द्वारा अच्छे अधिकार चपटिंडो इला वाल दौर्जन्य प्रयत्न इतनी तपकड़ा चलो हुजराबाद एटे नीत चंप चलो तेलंगा केसीआर गारी एपड़े एन कल जरना 22 एन कल जरना 23 एन कल जरना चंप चलो तपक पीएस अधिकारू लेम इतर अधिकारू बाला पनचे चटा लड़े शिष्टा लड़े पनचे तप इवा राजागार आदेश राजजुगारी मेपन कोसम प्रयत्न गतमो एम जो चूसे राबो काल अदे जगे आस्कार उ हेच्चिस्टे प्रभुत्ताई मेर शाश्वत इवा उद्योग 30-35 संवस कल पड़ा राजकीय पार्टी 5 संवस प्रजाभिप्रय नग्गि अधिकार तप अंत को आस्कार मंचको मल्ल 5 संवस मल्ल मंचको मल्ल 5 संवस का 30 40 तरह जागीरला राजकीय पार्टी परपाल आस्कार इकड़ीआर गारी इक अधिकार कटबेटी 2023 डिसेंबर वर के काबी दिन दृष्टि उ तप इला बाला पनचे को इलाट व्यक्त गतमेंट अभविचारो राबो कल तपक अभविस्पे ना इवा भारतीय जनता पार्टी यह राष्ट्र में कार्यकर्ता मीद नायक दौर्जन्य केस वेधे प्रयत्न इला भारतीय जनता पार्टी देशा परपाल पार्टी 18 राष्ट्रो अधिकार चलाइन पार्टी इवन चूस पार्टी इवा मेमेम तपकड़ा चे रोजल हेच्चिस्ट।